మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పుష్పలతకు, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంను ఆర్టీఓ రాజేశ్వర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ మరో 2 రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గొర్రెల కాపరులు, రైతులు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కార్యదర్శులు గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్నవారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సైతం ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పశువుల కాపర్లు ప్రమాదకరమైనటువంటి గొర్రెలను దాటడానికి వాటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బండ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైనా చిన్న చిన్న జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. సాధ్యమంత వరకు అంటే హెవీ రైన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఏమన్నా బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేసుకుంటేనే బాగుంటుంది. దాంతోపాటు అధికారులు ఉందని కాస్తలేదు కాబట్టి మరి పనిచేసే ప్రజలు అందరికీ అలర్ట్ గురించి చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా ఏదైనా హౌస్ డ్యామేజెస్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నట్టయితే రిపోర్ట్ చేయడం చెప్పాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏమైనా పాత ఇల్లు ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసి ఆ నియర్ బై ప్రభుత్వంలో ప్రభావం స్కూల్లో కానీ